హలో, నా మీ పేరు ప్రేయర్ అనిల్ బ్రో. తెలంగాణలో చూసుకుంటే కేసీఆర్ గారి పరిపాలన ఎలా ఉంది? గడిచిన 10 సంవత్సరాలలో డెవలప్మెంట్ ఏం చేస్తారు? డెవలప్మెంట్ బాగానే ఉంది. ఇంతకుముందు పెన్షన్ 200 ఉంటుండే, ఇప్పుడు డైరెక్ట్ 2000, వికలాంగులకు 5000, వాటర్ కరెంటు ఒక 4 అవర్స్ ఉంటుండే, ఇప్పుడు 24 గంటలు ఉంటుంది కరెంటు. వాటర్ ప్రాబ్లం ప్రతి విలేజ్లో కూడా, విలేజ్ పరంగా చూసుకున్నా కానీ కరెంటు పరంగా చూసుకున్నా సరే కానీ ఏ ఊర్లో అయినా సరే ఏకదం ఉంది. కళ్యాణలక్ష్మి గురించి చెప్పని అవసరం లేదు, ఇంతవరకు ఏ సీఎం కూడా ఇవ్వలేడు. మళ్ళీ కళ్యాణలక్ష్మి కూడా ప్రతి ఒక్కరి ఇంటికి చేరుతుంది, దాన్ని బట్టి మనం సీఎం మళ్ళీ కేసీఆర్ బీఆర్ఎస్ఏ వస్తుంది పక్క. మరి ప్రతిపక్షాలు చూసుకుంటే సర్వేలన్నీ మాకే అనుకూలంగా ఉన్నాయి, రాబోయేది మేమే అధికారం లేక అంటున్నారు, మరి ఏమంటారు? ఇప్పుడు జగన్కి అపోజిట్ పవన్ కళ్యాణ్ ఉండు, టీడీపీ ఉండు, ఆ యొక్క లెవెల్కి ఈక్వల్ ఉండరు. మన కేసీఆర్కి ఎవరైనా ఉన్నారా? నిజంగా చెప్పండి, ఎవరైనా ఉన్నారా? ఎవరు లేరు. ఈటెల రాజేందర్ బీజేపీ నుంచి ఉన్నాడు, ఆయన డిస్టిక్ పరంగా ఆయన గెలుస్తాడు. ఇప్పుడు మన కాంగ్రెస్ నుంచి రేవంత్ రెడ్డి ఉన్నాడు, ఆయన కాన్స్టిట్యూన్సీలో ఆయన తోపులే, వాళ్ళ తోపులే, కానీ ఈయనకి ఈక్వల్ కావాలి మనకు. కాబట్టి మళ్ళీ కేసీఆర్ వస్తాడు, ఇప్పుడు యాట్రిక్ కొడతాడు పక్క. ఇంతవరకు మన యాట్రిక్ సీఎంలు లేరు, నీలం సంజీవ్ రెడ్డి నుంచి స్టార్టింగ్ సీఎం నుంచి ఇప్పటి వరకు యాట్రిక్ సీఎం సంజీవ్, ఇప్పుడు మళ్ళీ సీఎం కేసీఆర్ వస్తాడు. మళ్ళీ కాంగ్రెస్ ఏమంటున్నారంటే, కర్ణాటకలో మేము ఏవైతే హామీలు ఇచ్చామో అదే హామీలు తెలంగాణలో కూడా ఇస్తాము, ఇచ్చి సక్సెస్ కొట్టబోతున్నాం అంటున్నారు. అదే హామీలు ఇక్కడ ఇస్తే వర్కౌట్ అవుతుందా? హామీలు ఇస్తే వర్కౌట్ అవుతుంది, కానీ మనకు కావాల్సింది ముఖ్యమంత్రి కావాలి కదా. ఆ ముఖ్యమంత్రి ప్లేస్లో ఎవరు లేరు ఇప్పుడు. మన బీజేపీ పరంగా చూసుకున్నా సరే కానీ, బీఎస్పీ పరంగా మన బహుజన పార్టీ, సమాజ పార్టీ, ప్రవీణ్ కుమార్ దానిలో ఎవరు ఇక్కడ కూడా కనబడతలేరు. మనకి సీఎంకు టచ్ అయ్యే స్థాయి ఎవరికి లేదు. ఆయన ఒక ఎవరెస్ట్ ఏర్పరచుకున్నాడు మన తెలంగాణ రాగానే, ఒక ఏమంటారు గురువు లెక్క తెలంగాణకు, తెలంగాణను తెచ్చింది ఆయనే. ప్లస్ ఆ విధంగా కూడా ఉంది ఆయన. కాంగ్రెస్ పార్టీ అంటున్నారు తెలంగాణ ఇచ్చింది, ఆయన ఇచ్చిండు కానీ తెచ్చింది ఎవరు? సీఎం కేసీఆర్ కదా, సోనియా గాంధీ ఆధ్వర్యంలోనే వచ్చింది. కాకపోతే సీఎం మాత్రం మనోడే, మనోని సాక్రిఫైస్. ఒకవేళ మరి మరణిస్తే ఎవరు మరణిస్తుంది? సీఎం కేసీఆరే కదా, వాళ్ళ వారు ఎవరు కాదు కదా, కాబట్టి సీఎం కేసీఆరే. ఒకవేళ బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వస్తే సీఎం ఎవరు వచ్చు, కేసీఆర్ కేటీఆర్ గారు? ఆబ్వియస్లీ సీఎం కేసీఆర్ వస్తాడు. కేటీఆర్ ఒక శిష్యుడు స్థానంలో ఉన్నాడు, శిష్యుడు ఎవరైనా సరే గురువును మించిన తనయుడు అయితే ఎవరు ఉండరు కదా, శిష్యుడు ఎవరు ఉండరు కదా, కాబట్టి గురువు ఎప్పుడు గురువే అంతే. ఫైనల్గా అయితే బీఆర్ఎస్ పార్టీ మరి రాబోయే ఎన్నికల్లో విజయం సాధిస్తుంది అంటారు? 100% గెలుస్తా, గెలిపిస్తాం అంతే సీఎం కేసీఆర్ని. థ్యాంక్స్ బ్రో. ఓకే బ్రో.